కైండ్లీ అందరికీ నమస్కారం నేను మీ జర్నలిస్ట్ శ్రీనివాస్ మిత్తుపడి ఒక్కసారి సబ్స్క్రైబ్ చేయండి ఆ పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ రియల్ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం విజయ్ దేవరకొండ స్టార్ హీరోయే కాదు రియల్ హీరో కూడా నిరూపించుకుంటున్నాడు వేదికలపై ఎంతోమంది ఎన్నో మాట్లాడుతుంటారు కానీ స్టేజ్ దిగి వెళ్ళిపోయాక అన్నీ మర్చిపోతుంటారు కానీ విజయ్ దేవరకొండ అలా కాదు తన సినిమాలో క్యారెక్టర్ ఎలా ఉంటుందో బయట అలా మాత్రం ఉండడు తనలో ఒక మానవతావాది కనిపిస్తున్నాడు ఒక చైతన్య స్ఫూర్తి కనిపిస్తుంది యువతలో ఇప్పుడు యూత్ ఐకాన్గా మారిపోయాడు తను సంపాదించాడు సంపాదిస్తున్నాడు ఇంకా ఏదో చేయాలనే తపంతో ముందుకెళ్తున్నాడు ఆర్థిక కష్టాలు తరుముకొస్తున్న తన ఆశయాన్ని పెంచుకుంటూనే వెళ్తున్నాడు నేను ఎక్కడో ఉండేవాడిని అనుకోకుండా హీరో అయ్యా ఒక డైరెక్టర్ గుర్తించాడు ఒక ప్రొడ్యూసర్ గుర్తించాడు కాబట్టే హీరో అవ్వగలిగాడు కానీ ఇండస్ట్రీకి వచ్చాక ఎంతోమంది టాలెంట్ ఉన్నవాళ్ళు సరైన ప్రోత్సాహం లేక ఆగిపోతున్నారు అంటూ తను ఒక ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసి ఒక సినిమా తీసి అందులో అంతా కొత్త వారికి అవకాశం ఇచ్చాడు డైరెక్టర్గా తను పరిచయం చేసిన తరుణ్ భాస్కర్నే హీరోగా పెట్టి కొత్త డైరెక్టర్కి అవకాశం ఇచ్చాడు అయితే ఆ సినిమా నష్టాన్ని మిగిల్చిన దేశంలో ఎంతో టాలెంట్ ఉండి సరైన అవకాశాలు ప్రోత్సాహం లేని వారిని 50 మందిని సెలెక్ట్ చేసి వారికి నచ్చిన రంగంలో ఎక్స్పర్ట్స్తో శిక్షణ ఇప్పించి అకామిడేషన్ కల్పించి వారి ప్రొఫైల్స్ అందరికీ పంపించి ఉద్యోగాలు వచ్చేలా కృషి చేస్తున్నాడు ఇప్పుడు తాజాగా కరోనా సమయంలో 1 లక్ష మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పన ముందుకొచ్చి అందుకు తన వంతు దేవరకొండ ట్రస్ట్ పేరుతో మిడిల్ క్లాస్ ఫండ్ ఏర్పాటు చేయడం తన వంతుగా 25 లక్షలు సమకూర్చడం విశేషమని చెప్పాలి అలాగే ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది అభిమానులు కూడా స్పందించారు అంతేకాదు సినిమా ఇండస్ట్రీలో పెద్దలు కూడా ఆ ట్రస్ట్కి సహకరించి తమ వంతుగా విరాళాలు అందించడం విశేషం అలాగే తను చేస్తున్న ఫైటర్ సినిమా ప్రస్తుతం సెట్స్పై ఉంది దాంతో పూరి జగన్నాథ్ చార్మి కలిసి విజయ్ని మొట్టమొదట అభినందించడంతో తను మొదటి నుంచి చేస్తున్న సోషల్ సర్వీసులు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒక్కొక్కటిగా వెలుగు చూసాయి ఆ స్ఫూర్తితోనే ఈ దేవరకొండ ట్రస్ట్ ఏర్పాటు చేసినట్టు ఆయన చెప్పడం విశేషం అయితే ట్రస్ట్ పేరుతో కొన్ని వెబ్సైట్లలో కొందరు రాసిన వార్తలపై విజయ్ ఎంతో పరిణితితో చెందిన వివరణ ఇవ్వడంపై సర్వత్రా హర్షం వ్యక్తమయ్యాయి అతనికి మద్దతుగా చిరంజీవి మహేష్ బాబు లాంటి హీరోలు స్పందించి మద్దతు తెలియజేయడం విశేషం మొత్తానికి దేవరకొండ ట్రస్ట్ ఒక సదుద్దేశంతో ప్రారంభించడం వల్ల వీలైనంత వరకు అందరూ సహకరించాలని అందరూ కోరుకుంటున్నారు మనం చేయలేనప్పుడు ఒకరు ముందుకొచ్చినప్పుడు వాళ్ళని ప్రోత్సహించాలి తప్ప నిరుత్సాహపరచకూడదు అనేది ఒక ధర్మసూత్రం దాన్ని అందరూ విధిగా పాటించడం అనేది మన కనీస ధర్మం హీరోల్లో ఎంతమందికి ఉంటుంది మన వాళ్ళకి ఏదో ఒకటి చేయాలనే తపంతో కనిపించే విజయ్ దేవరకొండ యువకుడిగా ఉన్నప్పుడే ఇలాంటి దారిలో నడవడం సామాజిక స్ఫూర్తిని కలిగించడంతో రియల్ హీరో అనిపించుకుంటున్నాడు తన ప్రయత్నానికి చాలామంది తోటి కళాకారులు సహాయపడుతున్నారు అలాగే కరోనా రోజుల్లో వారం రోజుల పాటు పోలీసులకు స్ఫూర్తినిస్తూ హైదరాబాద్ సిటీలోని అన్ని ప్రాంతాలు తిరిగి ప్రజలను బయటకు రావద్దంటూ చైతన్యం నింపిన విజయ్ దేవరకొండ నేటి యువతరం హీరోలకే కాదు హీరోలు అనిపించుకుంటే అందరికీ ఆదర్శ ప్రాయుడు అనే చెప్పాలి అయితే మన హీరోలు కూడా చాలామంది కోట్లు లక్షల రూపాయలు విరాళాలు ఇచ్చారు ప్రకాష్ రాజు చిరంజీవి తమ వంతు కళాకారులకు సేవ చేస్తున్నారు కానీ చాలామందిలో డబ్బులు ఇచ్చి ఊరుకోకుండా ముందుకొచ్చి చేస్తానని చెప్పి విజయ్ దేవరకొండదే ఇది ఒక రోజుతో పోయేది కాదు జీవితం అంతా తన పాకెట్లోంచి తీసిపెట్టే పరిస్థితులు ఉండవచ్చు ఉండలేకపోవచ్చు ఎందుకంటే అన్ని సినిమాలు హిట్స్ కావు కదా అందుకే దానిని ఒక ట్రస్టీలా ఉంచి ఆ వచ్చిన నిధులు వాటిపై వచ్చే వడ్డీతో నడిపిస్తే చిరకాలం ఉంటుందని అలా చేయాలని కోరుకున్నాం ఇప్పుడు ఇస్తున్న సహాయ సహకారాలే భవిష్యత్తులో ఎల్లవేళ్ళ సినిమా ఇండస్ట్రీ పెద్దలు హీరోలు కూడా విజయ్ దేవరకొండకి ఇవ్వాలని ఆశిద్దాం థ్యాంక్ యూ